గుడ్ ఈవినింగ్ తులసి రెడ్డి గారు. అంటే గుడ్ ఈవినింగ్. బిగ్ టీవీ ఒక సర్వే నిర్వహించింది, అంటే ఫిబ్రవరి 15 మార్చి 15 ఈ మధ్య టైంలో, సరే ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా కాంగ్రెస్ కూడా అప్పటికి కాంగ్రెస్ గురించి ఆ సర్వేలు ఎక్కడా మేము దాన్ని అడగలా, కేవలం కూటమి వైసీపీ అనేటువంటిది, బీజేపీ కూడా అప్పుడు పూర్తి స్థాయిలో ఇంకా కూటమిలో చేరటం అనేటువంటిది పూర్తి స్థాయిలో కాల, అభ్యర్థుల ఎంపిక కూడా పూర్తి స్థాయిలో కాల, కానీ ఎట్లా ఉంది మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎట్లా ఉంది అనేటువంటి ఒక సర్వే కండక్ట్ చేసాం. ఆ సర్వేలో కొంత కూటమికి ఎడ్జ్ కనపడుతున్నట్టుగా మాకున్నటువంటిది, అంటే 81 స్థానాలు దాదాపుగా టీడీపీకి ఉంటే, 53 స్థానాలేమో వైసీపీకి, టఫ్ ఫైట్ 41 స్థానాల దాకా టఫ్ ఫైట్ ఉంది అనేటువంటి ఇట్లా సర్వే వచ్చినాయి. సరే దీంట్లో మీరు కూడా చాలా సీనియర్, సర్వేలు సక్సెసా ఫెయిలా, మేము తీసుకునేటువంటి అన్ని ఛానల్స్ అందరూ సర్వే సంస్థలు నిర్మించినట్టుగా, మేము ఒక సైంటిఫిక్ మెథడ్లో తెలంగాణలో కూడా చేసాం, తెలంగాణలో మేము ఆశించిన సర్వే మూడ్ ఆఫ్ తెలంగాణ అని ఆనాడు చేస్తే అవి మేము ఆశించినట్టుగా 5-10 స్థానాలు అటు ఇటుగా 5-6 స్థానాలు, 10 కూడా కాదు 5-6 స్థానాలు అటు ఇటుగా మా ఫలితాలు వచ్చినాయి. దాంతో మేము ఆ విశ్వాసంతోనే బిగ్ టీవీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక సర్వే నిర్వహించి ఆ ఫలితాలని మేము ముందుంచాం. ఏమేం ఫ్యాక్టర్స్ పనిచేయొచ్చు, కాంగ్రెస్ ఏ రకంగా పెర్ఫార్మెన్స్, ఎందుకంటే కాంగ్రెస్ గురించి మళ్ళీ సెకండ్ సర్వేలో చేద్దామనే దాంతో కాంగ్రెస్ గురించి అయితే ప్రస్తావించాలన్న ఫ్యాక్ట్ చెప్పాలి కాబట్టి. కరెక్ట్, మీరు చెప్పిన ప్రకారంగా అటు బీజేపీతో టీడీపీ జనసేన పొత్తు పరిణామం కాకుండా కాంగ్రెస్ను పరిగణించకుండా చేసిన సర్వేన్నారు కాబట్టి చాలా కరెక్ట్గా చెప్పారు మీరు. ఆ ప్రకారంగా అయితే ఆ రెండు ఫ్యాక్టర్స్ పక్కన పెడితే ఇది దగ్గర దగ్గర వాస్తవానికి దగ్గరగా ఉందేమో అనిపిస్తుంది నాకు. ఆ రెండు ఫ్యాక్టర్స్ పక్కన పెడితే, కాంగ్రెస్ అనేది బీజేపీ పొత్తు అనేది పక్కన పెడితే దగ్గర దగ్గర వాస్తవం దగ్గరగా ఉన్నట్టుగా. మీరేం చెప్పారు, టీడీపీకి 81, టీడీపీ జనసేనకు, వైకాపాకు 53, హోరాహోరి 41. ఎందుకంటే హోరాహోరి ఫిగర్ కూడక దనిగానే ఉంది. తర్వాత మీరు కడప గురించి కూడా, ఎందుకంటే మిగతా జిల్లాల కంటే కొంత కడప మీద ఎక్కువ నాకు అవగాహన ఉంటుంది కాబట్టి, కడప గురించి కూడా చాలా దగ్గర దగ్గరగా ఉంది వాస్తవానికి. ఇది ఓల్డ్ కడప, ముందు కడప ప్రకారంగా రెండు టీడీపీ, పాత కడప 2 టీడీపీ, 4 వైసీపీ, 4 హోరాహోరి, బాగా వాస్తవానికి చాలా దగ్గరగా ఉంది అనిపిస్తుంది. అది నేను ముందే చెప్పాను ఆ రెండు ఫ్యాక్టర్స్ పక్కన పెడితే. కానీ ఆ రెండు ఫ్యాక్టర్స్ చిన్న ఫ్యాక్టర్స్ కాదు, మీరు నెక్స్ట్ సర్వేకి వచ్చేసి ఊహించిన విధంగా ఫిగర్స్ మారిపోతాయి. ఇప్పుడే కరెక్ట్, ఇప్పుడే ప్రకారంగా ఈవెన్ రాయలసీమకు సంబంధించి కూడా 52 21 వైకాపాకు, 19 టీడీపీకి, 12 హోరాహోరి కాబట్టి ఓవరాల్గా స్టేట్ ఫిగర్స్ చూసుకున్నా, రాయలసీమ ఫిగర్స్ చూసుకున్నా, కడప ఫిగర్స్ చూసుకున్నా చాలా వాస్తవానికి దగ్గరగా ఉంది అనిపించింది. కానీ నెక్స్ట్ సర్వే చాలా ఈ రెండు ఫ్యాక్టర్స్ ఆషామాసి ఫ్యాక్టర్స్ కాదు. బీజేపీతో టీడీపీ జనసేన పొత్తు అనేది కాంగ్రెస్ వచ్చేసి అది కాంగ్రెస్ ఇదో కుప్పించి జగచిన కుండలంబుల కాంతి గగన భాగంబిల్ల గప్పి కొనగని రోజు రోజుకు కాంగ్రెస్ వచ్చేసి ఆ స్థాయిలో పోతుంది. కాబట్టి కాంగ్రెస్ ఎస్పెషల్లీ మన మార్చి 15 వివేకానంద రెడ్డి గారి 5వ వర్ధంతి సభ ముందు తర్వాత అనేది కాంగ్రెస్లో వచ్చేసి ఒక అది లిట్మస్ టెస్ట్ కింద వచ్చేసి అంతకుముందు దాని తర్వాత అనేది ఒక పెను మార్పులు వచ్చేసి రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు దారితీసింది. ఆ రోజు అటు షర్మిలారెడ్డి గారు కానీ ఇటు సునీతారెడ్డి గారు కానీ వాళ్ళు మాట్లాడినటువంటి వాళ్ళు ఆవేదనాపూరితమైనటువంటి ఆ యొక్క వాస్తవాలు అది రాష్ట్ర ప్రజానీకాన్ని ఓటర్లను ఒక్కసారి స్టన్నైట్గా చేశాయి. ఓ ఇంత అన్యాయమా, ఇంత దుర్మార్గం అనేది. కాబట్టి ఈ ఫ్యాక్టర్ విపరీతంగా పనిచేస్తుంది. తర్వాత 2వది షర్మిలమ్మ వచ్చేసేసి కడప ఎంపీ సీటుకు కాంగ్రెస్ తరఫున కంటెస్ట్ అయిపోతా ఉంది. దాని పరిస్థితులు వచ్చేసి పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. కడప జిల్లాలోనే కాకుండా రాయలసీమలో రాష్ట్రం మొత్తం మీద వచ్చేసి ఆ పరిణామాలు కూడా ఉంటాయి. 3వది బీజేపీతో పొత్తు అనేది సరే టీడీపీ జనసేనకు కొన్ని విధాలుగా అడ్వాంటేజ్ ఉన్నాయి, కొన్ని విధాలు డిసడ్వాంటేజ్ కూడా ఉన్నాయి.